ఉదయకాల సమయంలో ఎర్లీ మార్నింగ్ మీ దేవుని సన్నిధి ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మీ గృహాల్లో అడుగుపెట్టుటకు ఆయన ప్రసన్నత మీరు అనుభవించడానికి ఇది ప్రభు మనందరికి ఇచ్చిన చూపిన కృప మాత్రమే కదా. మార్నింగ్ మార్నింగ్ మీకు ఈ వాగ్దానం మీ గృహానికి వచ్చి మీ హృదయానికి తాకిడి అంటే ఆయన సన్నిధి, రెండోదిగా ఆయన ప్రసన్నత మనం అనుభవించడానికి. కొన్నిసార్లు మార్నింగ్ లేవగానే ఎన్నో ఉంటాయి కదండి ఆలోచనలు, కానీ మనం లేవగానే ప్రార్థించడం, బైబిల్ చదవటం, చాలామంది చక్కటి సాక్ష్యాలు మీరు చెప్తున్నారు. మేము ఈ వాగ్దానాన్ని బట్టి కొంతకాలం నుంచి, దాదాపు 8 నెలల నుంచి కూడా ఈ దినము ఈ వాగ్దానం అనే కార్యక్రమం మీ రోజు మీ దగ్గర రావటం ద్వారా మార్నింగ్ లేచారా, ప్రార్థన చేశారని మీరు అడుగుతుంటే మార్నింగ్ లేవడం, ప్రార్థన చేసుకోవటం, దేవుని ఆరాధించడం, దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవటం మేము చాలా ఆశీర్వదించబడుతున్నామని. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దీవించబడ్డం నేను ఎంతగానో ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాం. మేము మాకు మీకు మనందరికీ కూడా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎంత ధైర్యాన్ని అండి, ఎంత సమాధానాన్ని, ఎంత బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. రెండోదిగా ఈ ప్రార్థనా స్థలంలో నుంచి, ఆరాధనా స్థలంలో నుంచి ఈ చక్కటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువు మనకిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన పట్ల ఆయన కృపని చూపుతాడు, ఆయన మన పట్ల న్యాయం చేస్తాడు, మన పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా వినబోతున్న చక్కటి వాగ్దానం చదువుకుందాం. మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దానిని అరణ్య స్థలములను ఏదేను వనం వల్లే చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీతగానం దానిలో వినపడును. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, పాడైన స్థలములను అన్నిటినీ ఆదరించి అరణ్యము స్థలములను ఏదేను వనం వల్లేనట, ఎడారి భూములు యెహోవా తోటవలె అగునట్లు చేయుచున్నాడు. అక్కడ ఆనందం, సంతోషం, కృతజ్ఞతాస్తుతి. ఎంత చక్కటి మాట అండి. నీ జీవితం అరణ్యము లాంటి నీ జీవితం ఏదేను వలె కదా. సియోనుని ఆదరించి, ఎంత బలమైనటువంటి మాట. ఏదైతే నలిగిపోయి, ఎక్కడైతే పడిపోయి, ఏదైతే నీ జీవితంలో సరిగ్గా లేదు, ఎక్కడ ఏది ఆగిపోయిందో, ఎక్కడ చెదిరిపోయి, ఏ ఆదరణ లేక, ఏ బాధ, నెమ్మది, సమాధానం, ఏదైనా నీ జీవితానికి ఏ కొదవన్నా. కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం, ఇంత బాధపడుతున్నా దేవుడు నాతో మాట్లాడట్లేదు. నిన్ను ఆదరిస్తున్నాడు, సియోనుని యెహోవా ఆదరిస్తున్నాడట. పాడైపోయిన అరణ్య స్థలాలను ఏదైనా మన వల్ల నేను చేస్తున్నా, ఎందుకు అచ్చట నాకు కృతజ్ఞత స్తుతులు, అంతేకాక ఆనంద స్తోత్ర గానాలు అందులో నుంచి వినబడబోతున్నాయి. ఎవరు నీ జీవితం పాడైందని, ఎక్కడ నీ జీవితంలో మారా ఉందని, ఎవరెవరి ద్వారా నువ్వు వింటున్నావో, నీ దేవుడు, మన దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా నీలో నుండి స్తుతి ఆరాధనలు, నీలో నుంచి కృతజ్ఞతాస్తుతులు, నీ ఇంటిలో నుంచి, నీ హృదయంలో నుంచి ఒక సంతోష గానాన్ని చూసే విధంగా పాడైపోయిన నీ జీవితాన్ని, అరణ్యం లాంటి నీ జీవితాన్ని దేవుడు చెయ్యబోతున్నానని ఈ ఉదయం వాగ్దానం చేస్తుండగా మీరందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఒక్కటి చెప్పండి, ప్రభువా ఇంత చక్కటి వాగ్దానం నువ్వు నాకు ఇచ్చావు, నన్ను ధైర్యపరిచినందుకు వందనాలని చెప్పి ఈ వాగ్దానం నిజంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయాన్ని ఎంతో బలపరిచిందండి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు నీకు కూడా ఈ ధైర్యాన్ని ఇచ్చి, అంతేకాక ఇది వింటూ
నీ హృదయంలో దీన్ని భద్రపరచుకొని అనేకులకు షేర్ చేయి. నీ మనసులో ఉచ్చరించు. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. తప్పక ఆయన కృప మీకు తోడుగా ఉండబోతుంది. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో ఫలింపచేయండి ప్రభా. ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా నీ బిడ్డలు వారు దిల్లుదురుగాక. రెండవదిగా నాయన, ఏ విషయాల్లో వారు నలిగిపోయి, విరిగిపోయి, పగిలిపోయి ఉన్నారో అందులోంచి వారికి ఆదరణని, ఓదార్పుని, ధైర్యాన్ని నాయన మారాలంటే వారి జీవితాల్లో మధురముగా నిన్ను స్తుతించే అనుభవాలు వారికి దయచేయండి. ఎక్కడ పడిపోయారో లేపండి, ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ, మారు మనసు లేని వారికి క్షమాపణ ఇచ్చి కృప చూపండి, గర్భం లేని వారి గర్భం తెరవండి, యవనస్సుల జీవితాలు మీరు సెటిల్ చేయండి. ఇదిగో ప్రభా, కోర్టు కేసు నుంచి విడుదల, భర్తకి భార్యకి భేదాభిప్రాయాలు తొలగిపోయి వారి కుటుంబాల్లో ఏదేనో వనరులు, కుటుంబ సంతోషం ఉండాలి ప్రభా. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో వారికి శుభములని, దీవులని, ఆశీర్వాదాలని ప్రకటిస్తూ, ఎవరు సిక్కున్న ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరిచి ఈ దినమంతా కూడా ఆయన నీ సన్నిధి వారిపై ప్రకాశించునుగా కాని దీవిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈరోజు నీ జీవితం దేవుడు ఆదరించి, ఓదార్పునిచ్చి, ఆశీర్వదించి, ఎండిన నీ జీవితాలను సంతోషంగా వినే విధంగా ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం సంతోషంగా రిసీవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి, సంతోషించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ప్రైజ్ ది లార్డ్.